ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది మరొకసారి కేసీఆర్ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్పదప్ప ఏముండదు ప్రజలు ఈ రోజు పూర్తిగా ఇబ్బందుల గురవుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు ప్రజల కుటుంబాలు చితికిపోయినా పర్వాలేదు కానీ మధ్య మమకాల ద్వారా మా ప్రభుత్వం నడవాలని ఒక దుర్మార్గ ఆలోచనతో ఈ రోజు ప్రజల ఎక్కడలే అత్యంత అధికమైనటువంటి రెవెన్యూ పేద ప్రజలకు మధ్యం తాపి వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి 40,000 కోట్ల పైగా మధ్యం మీద ఆదాయం రాబట్టుకుంటుంది బెల్ట్ షాపులు ఇష్టా రాజ్యంగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన కులానికొకటి గల్లికొకటి బెల్ట్ షాపులను పెట్టి ప్రజల రక్తాన్ని ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ తాగుతా ఉన్నారు అందుకే ఈ సందర్భంగా మరీ వస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బెల్ట్ షాప్ ఒక్కటి కూడా లేకుండా ఉక్కు పాదంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము బెల్ట్ షాపులను రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల ఆరోగ్యం కోసము అండగా ఉంటుంది ఏ మహిళలైతే తమ కుటుంబ సభ్యులు మధ్యానికి బానిసలై అనేక రకాల వేధింపులకు ఇబ్బందుల గురవుతున్నారో ఆ మహిళల కండగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిలబడుతుందని మనం చూస్తున్నాం రానున్న రోజుల్లో దశల వారీగా ఈ రోజు మధ్యాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది ప్రజల ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు ఒక దిక్కు మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వము ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నది ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది దుర్మార్గమైనటువంటి రెండు పార్టీల ఆటలు చిత్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీల అవినీతి కుంభకణాలు ప్రజలు చూశారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి ఈ 45-50 రోజులు ప్రజలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాల్సిందే కోరుకుంటూ అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చారు కానీ అనేక జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువకులు వేలాది మంది ఈరోజు బీజేపీలో చేరుతున్నారు గ్రామాలలో పన్నటువంటి బడుగు బలైన వర్గాల యువకులు కావచ్చు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కావచ్చు సర్పంచులు కావచ్చు మాజీ సర్పంచులు కావచ్చు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఎక్కడికెక్కడ చేరుతా ఉన్నారు ఈ రానున్నటువంటి రోజుల్లో కూడా నేను ఈ సందర్భంగా అందరిని ఆహ్వానిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి
భారతీయ జనతా పార్టీలో చేరండి ఆహ్వానిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం ఏదైతే లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తోబడి చేశారో ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు. దోపిడీ చేసినటువంటి ప్రతి న్యాయపేసను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాఫియాగా ఏర్పడి అది సాగునీటి ప్రాజెక్టులో కానీ అది లిక్కర్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ గ్రానైట్ మాఫియా కానీ అన్ని రకాల మాఫియాలు ఎవరైతే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో దోచుకున్నారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అందరి దగ్గర దర్యాప్తు చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఏదైతే ప్రజాధనాన్ని దోపిడీ చేశారో ఖచ్చితంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ అకౌంట్లో జమ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు బీజేపీలో చేరినటువంటి మిత్రులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.